జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో బస చేసే బృందావన్ రిసార్ట్స్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి మీటింగ్ హాల్లో పనులు పవన్ కళ్యాణ్ బస చేసేందుకు సూట్ రూమ్ సహా అన్ని సిద్ధం చేస్తున్నారు బృందావన్ రిసార్ట్స్లో పవన్ కళ్యాణ్ బస చేసే రూమ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి మధనందిస్తారు ప్రస్తుతం మనం బృందావన్ రిసార్ట్లో ఉన్నాము ఈ బృందావన్ రిసార్ట్లోనే రేపు వారాహి పూజ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే స్టే చేయబోతున్నారు అందుకు సంబంధించి బృందావనం రిసార్ట్లో ఇప్పటికే ఈ సూట్ రూమ్నే పవన్ కళ్యాణ్ గారి కోసం కేటాయించారు ప్రస్తుతం మనం ఈ సూట్ రూమ్ ముందున్నాము ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఎలాంటి రూమ్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేటువంటి బెడ్రూమ్ ఒకటి ఉంది దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఉంచబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇందులోనే బస చేయబోతున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ రిసార్ట్లో ఇది సూట్ రూమ్గా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహ ఈ రిసార్ట్ ఓనర్ చెప్తా ఉన్నారు ఇది విఐపిలు ఎవరైనా వచ్చినప్పుడు ఇందులోనే బసకు ఏర్పాట్లు చేస్తుంటామని కూడా వారు చెప్తా ఉన్నారు ఇంకా ఇక్కడ ఒక కిచెన్ లాంటిది ఒక ఏరియా ఉంది బట్ ఇక్కడ కూడా ఒక బెడ్ని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారితోటి బౌన్సర్లు కానీ లేకపోతే ఇంకా ఆయనతో పాటు వచ్చేటువంటి వారు ఇక్కడ ఉండేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేశారు ఇంకొక రూమ్ కూడా ఉంది ఆ రూమ్లో కూడా పవన్ కళ్యాణ్ గారితో వచ్చేటువంటి వీఐపీలు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు అనేది కూడా చేశారు ప్రస్తుతానికి ఈ రూమ్స్ ఈ సూట్ రూమ్కి సంబంధించిన క్లీనింగ్ అయితే జరుగుతూ ఉంది క్లీనింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెక్యూరిటీ వైజ్గా కావచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కొద్దిసేపు క్రితమే పోలీసులు కూడా వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బస చేసేటువంటి ఈ రూమ్ని ఇన్స్పెక్షన్ చేశారు అలాగే ఈ హోటల్ని ఈ రిసార్ట్స్ని కూడా పూర్తిగా వారు ఎప్పటికప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు పార్కింగ్ విషయంలో కావచ్చు లేకపోతే పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఎంట్రీ విషయంలో లేకపోతే ఎవరెవరు వస్తున్నారు ఎంతమంది నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి సభ జరిగేటువంటి ప్రాంతాన్ని ఇలా ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రేపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏరియానంతా కూడా వారి వారు కనసన్నల్లో పూర్తిగా వారి సూచనల మేరకు ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకేదన్నా ల్యాబ్స్ అయితే జరగకుండా చూసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్యాన్స్ ఇది కంప్లీట్గా పూర్తిగా ఒక వాహనానికి సంబంధించినటువంటి వారాహి వాహనానికి సంబంధించిన పూజతో పూజా కార్యక్రమంతో పాటు పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులతో భేటీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో రాకుండా ఉండి కొంత ఈ సభను కానీ ఈ జరిగేటువంటి మీటింగ్ కానీ పూర్తిగా ప్రశాంతంగా జరిగేలాగా చూడాలని కూడా వారు కోరుతూ ఉన్నారు లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే నిర్వాహకులు చెప్తున్నారు కేవలం వంద నుంచి రెండు వందల మధ్య వరకు మాత్రమే అలో చేస్తామనేటువంటి మాటను కూడా చెప్తున్నారు ఐడి కార్డులు ఇస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ ఐడి కార్డులు ఉన్నటువంటి వారినే ఇక్కడికి యాక్సెస్ ఈ రిసార్ట్లోకి ఎంటర్ అయ్యే విధంగా చూస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు బస చేసేటువంటి రూమ్కి సంబంధించిన స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ గణేష్తో మదార్ ప్రైమ్ నైన్ న్యూస్ కొండగట్టు నుంచి